अदार गमे अद्यक्ष सीडब्ल्यूसी प्रोटोकॉल गाइडलाइंस अध्यक्ष अटे सीडब्ल्यूसी प्रोटोकॉल गाइडलाइंस प्रकार अध्यक्ष इधन डैम कट्टिन तर्वाता फस्ट इयर 33% दाका नीलू फस्ट इयर निंपाली रेंडो संवत्सरम 50% दाका वेल्लच्चु मूडो संवत्सरम 100% डैम लो मीरु नीलू निंपच्चु अने दट इस द प्रोटोकॉल अध्यक्ष इदि सीडब्ल्यूसी गाइडलाइंस फॉर डैम सेक्यूरिटी अंड डैम स्टेबिलिटी अंड सेक्यूरिटी कोसम जनरल गा ए रिजर्वायर अयिना कूडा कट्टे This is the protocol what anybody should follow. ఎందుకంటే నువ్వు 33% నింపినప్పుడు ఆ 33% లో ఏమైనా లీకులు గీకులు ఏదైనా ఉన్నా కూడా రిపేర్ చేసుకుంటారు. రిపేర్ చేసుకున్న తర్వాత ప్లస్ కన్సాలిడేషన్ జరుగుతాయి. అర్థన్ డామ్స్ కాబట్టి కన్సాలిడేషన్ కూడా జరుగుతుంది. ఆ కన్సాలిడేషన్ కూడా టైం ఇవ్వాలి. This is a protocol of CWC for any reservoir for any dam. సో దీని ప్రకారం 33% ఫస్ట్ ఇయర్ పెట్టొచ్చు 50% సెకండ్ ఇయర్ పెట్టొచ్చు యు కెన్ గో అప్ టు 100% ఇన్ ద థర్డ్ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ ఫ్యాక్ట్ మనం అయితే 33% కూడా కాదు అధ్యక్ష మనం 41.5 మీటర్ల దాకా వెళ్ళిపోతాం అధ్యక్ష అంటే ఆల్మోస్ట్ 120 టిఎంసీల దాకా దగ్గర పోతాం 194 టిఎంసీలకు 120 టిఎంసీల దాకా కూడా పోలిపోతాం దానికి సంబంధించి కూడా ఎల్ఏ అండ్ ఆర్ఆర్ కూడా ఇచ్చేసేస్తాం సో ఫస్ట్ ఇయర్కి కాబట్టి ఎందుకంటే ఆ స్టేజ్ కన్నా తీసుకొచ్చే దానికోసం అన్ని జరిగిపోతూ ఉన్నాయి సో ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఒప్పుకుంటే అంత దూరం కూడా తీసుకెళ్ళిపోతాం నీళ్లు కూడా నింపడం కూడా లేకపోతే కూడా మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 1, 2 and 3 ఇయర్స్లో టోటల్గా కూడా 100% కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ ఎలాగూ నిండుతుంది అధ్యక్ష కాబట్టి ఇది ఎందుకు చెప్తా ఉన్నాను అంటే అధ్యక్ష డ్యామ్ కెపాసిటీ అనేది రిజర్వాయర్ కెపాసిటీ అన్నది ఒక సెంటీమీటర్ కూడా తగ్గించడం లేదు అని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్పాల్సి వచ్చింది అధ్యక్ష ఎందుకంటే రేపొద్దున నీళ్ళు పెట్టలేదు రేపొద్దున ఎందుకు మీరు కట్టలేదు కాబట్టి మీరు ఎత్తు తగ్గించారు కాబట్టి మీరు నీళ్ళు ఇంతే పెట్టారు అని చెప్పి రేపొద్దున మళ్ళీ అనవసరమైన ఎందుకంటే ఇది ఎల్లో మీడియా కదా స్పీకర్ కదా అధ్యక్ష ఇదేమి వీళ్ళకేం వీళ్ళకి ఇళ్లలో విలువలు లేవు వీళ్ళకు న్యాయం లేదు ధర్మం లేదు ఈ చంద్రబాబు నాయుడు గారి డ్రామాలకు ఎల్లో మీడియా కాంబినేషన్కు రేపొద్దున వీళ్ళు ఏమైనా చెప్పగలుగుతారు ఏమైనా చేయగలుగుతారు కాబట్టి అసలు విషయం ఏమిటి అన్నది మనకు తెలిసిందాలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిందాలా కాబట్టి డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం అనేది ఒకటి చేసినాం అధ్యక్ష ఈరోజు దీనివల్ల ఐ థింక్ బయన్లాజ్ పోలవరం ప్రాజెక్ట్ మీద అసలు ఏం జరుగుతూ ఉంది సిచ్యువేషన్ ఏమిటి ఏ రకంగా మనం ముందుకు పోతా ఉన్నాము అన్న మూడు అంశాల మీద ఐ థింక్ సరైన అవగాహన పూర్తిగా సభకు కలిగించడానని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష దేవుడు దయవల్ల ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేస్తాం అధ్యక్ష మా ఎమ్మెల్యేలందరూ తీర్మానించినట్టుగా అధ్యక్ష అసెంబ్లీలో ఆ మేరకు తీర్మానం కూడా చేస్తాం అధ్యక్ష ఈ ప్రాజెక్టు ఆ మేరకు తీర్మానం కూడా చేస్తాం అధ్యక్ష నాట్ ఓన్లీ విల్ బి కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బట్ అక్కడ 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా నెలకొల్పుతామని చెప్తాం అధ్యక్ష గతంలో అధ్యక్ష ఇదే పోలవరం ప్రాజెక్టు మీద వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అన్నది ఏ స్థాయిలో వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ పెట్టడం జరిగిందనేది కూడా తెలుసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే రేపొద్దున ఎవరైనా కూడా విగ్రహం పెట్టేదానికి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి కూడా అనేవాళ్ళు కూడా నోర్లు ఉంటాయి కాబట్టి చెప్తా ఉన్నా ఇదే పోలవరం ప్రాజెక్టులో బస్సులు పెట్టి జనాదులు వచ్చినట్టుగా రాసుకుంటూ ఏకంగా అధ్యక్ష 83.45 కోట్ల ఖర్చు పెట్టారు అధ్యక్ష వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆర్టీసీ బిల్లులు ఫుడ్ బిల్లులు 14 కోట్లు
అధ్యక్ష అసలు అంతమంది పోయింది ఉండదు వాడిని బస్సులు తిరిగింది ఉండదు రాసుకోవడము పెట్టుకోవడము ఈ లీడర్లు ఎత్తేయడము ఆ ఫుడ్ అనేది 14 కోట్లు అనేది ఏ రకంగా 14 కోట్లు అయింది అనేది వాళ్ళకే తెలియాలి ఈ రకంగా 83 కోట్ల 45 లక్షల రూపాయల అధ్యక్ష వీళ్ళు కేవలం బస్సులు పెట్టి ప్రజలను ప్రజలను అట్టే వెళ్లి చూపించమని చెప్పి అసలు ఆ పోలవరం పనులు అయినట్టే కదా అయ్యింది ఏంది అంటే ఫౌండేషన్ వర్క్స్ డయాఫ్రామ్ వాల్ అంటే ఏంది అధ్యక్ష డయాఫ్రామ్ వాల్ అంటే నథింగ్ బట్ ఫౌండేషన్ అంటే భూమి కింద ఉండే ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ వర్క్లు కూడా కాని ప్రాజెక్టుకు ఏకంగా 3 సార్లు ఈయనంతకైనా డయాఫ్రామ్ వాల్ శంకుస్థాపన అంటాడు గేట్ 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 స్టార్ట్ అయ్యి గేట్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ శంకుస్థాపన అంటాడు స్పిల్వే పనులు స్టార్ట్ అంటే స్టార్ట్కి శంకుస్థాపన అంటాడు ఇట్లా రకరకాలుగా చేసి 83 కోట్ల రూపాయలు వేస్ట్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ లేదు అధ్యక్ష